Any doctor consultation, 74 rupees only. Sriavani Multispeciality Hospital, Madhapur, Hyderabad. Rajakeeyalu ante ne family ni sacrifice cheyatam enka. Taratharalaga chustunnam. But ayana dream anta ప్రజలకు ఏదో చెయ్యాలని తపన పడుతున్నారు, ఉన్నదంత ఖర్చు పెడుతున్నారు. ఎవరు ఆయనకు ఫండ్ ఇచ్చే అంటే ఫండ్ కూడా ఆయన తీసుకునే రైట్ చేయరు. అది తీసుకోండు, రావటం కొంతమంది ఇస్తున్నారు ఫండ్స్, బట్ అయినా తీసుకోండి, తీసుకోరు. పొలిటికల్ గా తీసుకుంటాను, యాక్చువల్లీ తీసుకోరు. పొలిటికల్ గా వి యాక్సెప్టెడ్ ఫండ్స్, నా సేన నా వంతు అని చెప్పి కొన్ని ఫండ్స్ చేస్తున్నాం. వి టేక్ ఫండ్స్ అకార్డింగ్ టు ఒక పొలిటికల్ పార్టీ ప్రాసెస్ లో టేకింగ్ ఫండ్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ప్రాసెస్, డెమోక్రటిక్ ప్రాసెస్. సో అలా కొంత వస్తుంది, ఏదో కొంత 10-15%, మిగతా డబ్బు 85% అంతా కళింబాబు ఖర్చు పెడతాడు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్. అంటే ఆయన బిగ్ అంటే ఏంటి సార్ ఆయన డ్రీము, అంటే ఒక ముఖ్యమంత్రి అవుదామన్నా లేకపోతే? తను ఎప్పుడో ఒక మాట అంటాడు, న్యాయం అనేది బలవంతుడికి బలహీనంగా, బలహీనుడికి బలంగా పనిచేసే ఎలా ఉండకూడదు, ఎవరికైనా ఒకేలాగా పనిచేయాలని. వాళ్ళు మన కళ్ళ ముందు మర్డర్ కేసులున్నా వాళ్ళ మీద పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ చేతులు పవర్ ఉంటుంది, పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి, శిక్షలు పడవు, క్రైమ్స్ శిక్షలు పడవు. అదే సామాన్యుడు ఏదన్నా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాడి మీద అర్జెంటుగా అరెస్ట్ చేసి లోపలేసి. సో ఇది జరగకూడదండి. అలాగే మన ఇంతవరకు మన దగ్గర మౌలిక సదుపాయాలు లేనటువంటి రాష్ట్రాలు అయిపోయినాయి. మన మన దేశంలో అట్లా ఉంది. కొంచెం బీజేపీ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ కొంత చేసింది, బీజేపీ కొంత చేసింది, చేస్తుంది. ఈ మన స్టేట్లో అయితే బాగా దిగజారిపోయింది. మౌలిక సదుపాయాలు, తాగునీరు, డ్రైనేజీ, బేసిక్ ప్రతి మనిషికి బేసిక్ సంపాదన సంపాదించుకునే హక్కు, అవకాశం చదువుకునే అవకాశం, ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి కదా. సో ఇవన్నీ కూడా చేయాలి కదా, ఇది కదా మనం చేయాల్సింది అనేటువంటి ఒక పెయిన్ అతనికి చిన్నప్పటి నుంచి ఉంది. సో దాంతో ఈ పొలిటికల్ ప్రాసెస్ ఈ పార్టీ అని పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు. ఆ పవర్ చేతిలో ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. ఫ్యామిలీ అనుకుంటున్నారా సార్ ఈసారి చీఫ్ మినిస్టర్గా చూడబోతున్నాం 24లో పవన్ కళ్యాణ్ గారిని అని? పాజిటివ్లీ డెఫినెట్గా కళ్యాణ్ అవ్వాలని, అవుతాడని నమ్మకం ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జర్నీ ముఖ్యం, రిజల్ట్ సెకండరీ. ఖచ్చితంగా మాకున్న సోర్సెస్, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జనసేన చాలా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ బాబు అనే వ్యక్తి ఓడిపోతే వెనక్కి వెళ్లకుండా ఒక్క సీటు, అది నా మాత్రం వచ్చి అది కూడా పోయింది సీటు. అంతకన్నా అవమానం ఏముంటుంది, అంతకన్నా ఫెయిల్యూర్ ఏముంటుంది ఒక పొలిటికల్ పార్టీ ఒక్క సీటు కూడా రానంత పొజిషన్లో? అయినా ఐదేళ్ళు నుంచి నిలబడ్డాడు కదా. సో ఆ కాన్సెప్ట్, లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ జనాలకు నమ్మకం కలిగించింది. ఈ కుర్రను నమ్మొచ్చు, ఈ అబ్బాయి నమ్మొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ నమ్మొచ్చు, నమ్మితే ముందుకెళ్తాడు, వెనక్కి వెళ్ళడు అనే నమ్మకాన్ని బాగా సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న దాంట్లో అందరూ గ్రౌండ్ లెవెల్లో చాలా ఫేవరబుల్గా ఉంది కళ్యాణ్ బాబుకి. సో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్స్టిట్యూషనల్ అడ్జస్ట్మెంట్స్, మార్పులు చెప్పులు తప్ప అదర్వైజ్ ఐ థింక్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే మొన్న ప్రజలను డైలమాలో పెట్టారు, ఫస్ట్ వారాహి పూజ రోజు పొత్తులు 1 వీక్ బిఫోర్ డిస్కస్ చేస్తాను నేను అని. ఒకవేళ పొత్తు గవర్నమెంట్ వస్తే 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు, 2.5 సంవత్సరం చంద్రబాబు గారు సీఎం డిస్కస్ చేయాలంటే టూ ఇయర్లీ కదా. ఎస్, అసలు సార్ వస్తే అలా కాదు. ముందు ఇంతవరకు పొత్తులు ఉంటాయా లేదనేది ఒక చూచాయిగా చెప్పాడు కళ్యాణ్ బాబు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అనుకున్నారు ఉండొచ్చు అనేది ఉంటుంది. బట్ ఫైనల్గా ఎవరు అనౌన్స్ చేయాలి? కళ్యాణ్ బాబు అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాతే కదా మనం ఒక నిర్ణయం రాగలం. నేనైనా ఎవరైనా సరే ఇలా ఉంటుంది అని చెప్పగలం. తర్వాత ఊరికే గాలిగా గాలి మేడలు కట్టి చెప్పడమే ఉంది, క్రియేట్ చేసి ఏదైనా చెప్పచ్చు. ఎంపీగా మళ్ళీ పొలిటికల్గా నేను నిలబడాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. డైరెక్ట్ పాలిటిక్స్లో నిలబడాలని కోరిక కానీ ఏం లేదు. ఓన్లీ పార్టీకి మాత్రం సర్వీస్ చేద్దాం అనే దీంట్లో ఎంటర్ అయ్యాను పాలిటిక్స్లో. పార్టీలో పనిచేస్తూ కుర్రోళ్ళు ఎస్పెషల్లీ యూత్ను బాగా ఎంకరేజ్ చేయాలని, కళింబాబు కాన్సెప్ట్ కూడా అదే. సో యూత్ని ఎప్పుడైతే మనం ముందు తీసుకెళ్తామో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ తయారు చేయాలి. కళింబాబు తర్వాత నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఉండాలి ఏ పార్టీలైనా. చాలా పార్టీల్లో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ లేదు. ఈ ఒక్క జనసేన పార్టీలోనే అది మేము స్టార్ట్ చేస్తున్నాం. సో కళ్యాణ్ బాబు
చేసిన తర్వాత కళ్ళు మోపు తర్వాత ఎవరు దాన్ని కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వీఆర్ ఎంకరేజింగ్ యంగ్స్టర్స్ టు బికమ్ లీడర్స్. సో నేనైతే నాకు ఐఎమ్ ఆల్రెడీ 60+. నేను వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఒక ఎంపీగా నిలబడి ఎమ్మెల్యే నిలబడి ఏం చేస్తాం? మా అన్నీ మా భావాలు మా ఆలోచనలు కొంచెం పాతబడి ఉంటాయి. నేను కొంచెం మోడర్న్గా ఆలోచించినా కూడా స్టిల్ నాకన్నా ఒక యంగ్స్టర్ వాడు ఆలోచన విధానం చాలా అప్డేట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళే దేశాన్ని ముందు తీసుకెళ్ళగలరు. ఒకటి రెండు తప్పులు జరిగినా కూడా అల్టిమేట్గా ఫ్యూచర్ ఈజ్ ఫర్ యంగ్స్టర్స్. మన భవిష్యత్ దేశ భవిష్యత్తుని నిలబెట్టేది యువతరమే. నాకు ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో నాకు నచ్చింది ఏంటంటే అన్లెస్ ఎక్స్ట్రాడినరీ లీడర్ అయితే తప్ప 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మన కుర్చీకి మంచానికి పడిన నల్లులాగా ఎమ్మెల్యేలుగా ఇంకా మళ్ళీ వేస్తున్నానమ్మా ఎమ్మెల్యేగా మళ్ళీ ఎంపీగా వేస్తాను. ఎంతకాలం రా నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా వేసేది? నీతో పాటు ఒకడు ఉంటాడు నీ అనుచరుడు. ఇప్పుడు నువ్వు నాతో తిరుగుతున్నావు అనుకో, నీకు ఈయన తర్వాత నేను ఎంపీ అవుతాను అది ఎమ్మెల్యే అవుతాను జిల్లా పరిషత్ ఏదో ఉంటుంది కదా, నీకు నీ బతుకు ఎప్పటికీ నాకు సర్వీస్ చేయాలి. ఆ కింద వాడి ఈ దరిద్ర కొత్త ఎంకరేజ్ చేయరేనా కదా నెక్స్ట్ నువ్వు రా నీకు యంగ్ బ్లడ్ రావాలి సార్. యంగ్ బ్లడ్ రావాలి లేదు ఆగాలి. నా కోరిక అయితే ఏంటంటే ఎవడైనా సరే 2 సార్లు 3 సార్లుతో ఆపేయాలి. 3 టైమ్స్ తర్వాత ఎమ్మెల్యేకి పోటీగా చేయకూడదు, ఎంపీగా పోటీ చేయకూడదు, ఆపేయాలి అంతే. అమెరికన్ ప్రెసిడెంట్ అలాగే చేయాలి, అప్పుడే కొత్తలకు అవకాశం వస్తుంది అంతే. అలాగే 70 ఏళ్ళు దాటిన తర్వాత అసలు రాజకీయాలు రాకూడదు, ఆపేయాలి. ఇంకా నడవలేని పొజిషన్లో కూడా వచ్చి శాసనసభలో కూర్చొని లోక్సభలో కూర్చొని జనాలు సాగుకొడుతుంటే నాకు చిరాకు. నాకు బీజేపీలు ఎక్కువ ఉంటారు, వీళ్ళు బీజేపీలో ఉన్నారు బట్ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎందుకని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. మోడీ గారు ఐ థింక్ ఈస్ క్రాస్ 70. ఎస్ సార్. అమిత్ షా వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం 70 తర్వాత మళ్ళీ ఉండకూడదు. ఉండకూడదు అందుకే ఆయన అందుకని 70 తర్వాత ఆయన రిటైర్ అయిపోతున్నారు త్వరలో. నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ బహుశా ఆయనకు ఆయన కొంచెం గురుతర బాధ్యతలు కంటే ఆయన ఉంటారేమో. వాళ్ళు ఎక్సెప్షనల్ పీపుల్. వాళ్ళకి 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు యంగ్ బ్లడ్ ఉంటుంది, ధైర్య సాహసాలతోటి నిలబడిన వ్యక్తులు వాళ్ళు, గొప్ప లీడర్స్. అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ 1-2 ఉంటాయి. వాళ్ళని మనం 70 ఏళ్ళు వచ్చిన ఇంకా ఉన్నారని అనలేము. కానీ అసలు ఈ 50 ఏళ్ళ నుంచే బూజుపట్టిన భావాలతో ఉన్నవాళ్ళు ఇంకా గెలిచి ఏదో పార్టీ సహాయంతో దీంతో గెలిచి ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కి మన వేద్దాంరా ఇంకో 5 ఎన్ని వేస్తారు ముందు వెనకెళ్ళి ఇంకా కొత్తగా అవకాశం ఇవ్వాలి నా కోరిక. చాలా మంది బీజేపీ లీడర్స్ చెప్తే నేను విన్నాను సార్, నరేంద్ర మోడీ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అన్నా ఆయన వ్యక్తిగత జీవితం అయినా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా పర్సనల్గా ఆలోచించే విధానం అయినా చాలా ఇష్టపడతారు, మాకు కూడా చెప్తూ ఉంటారు కొంతమందితో అక్కడ ఢిల్లీలో అని చెప్తుంటారు. అంటే మీకు తెలుసా అది? అంటే కళ్యాణ్ బాబుకి మోడీ గారికి మధ్యలో ఒక గుడ్ ర్యాప్ ఉంది, అది మాత్రం నిజం. సో ఏదన్నా పొలిటికల్గా ఏదన్నా కొన్ని పాలసీల వల్ల కొంత ఏదన్నా అటు ఇటు మార్పులు రావచ్చు, కానీ వ్యక్తిగతంగా అయితే కళ్యాణ్ బాబు అంటే మోడీ గారు అంటే కళ్యాణ్ బాబు గారికి ఎక్సెప్షనల్ రెస్పెక్ట్, హై రెస్పెక్ట్, చాలా ఇష్టం ఆయనన్నా కళ్యాణ్ బాబు. ఎందుకంటే మోడీ గారు ఒకప్పుడు కాశ్మీర్లో శ్రీనగర్లో ఈ టెర్రరిజం ఇది ఉన్నప్పుడు అక్కడ జెండా ఎగరేయటానికి ఎవరు లేడు, మోడీ గారు ఒక్కడు ఇంకొక ఎవరినో తీసుకొని వెళ్ళి ఇద్దరే వెళ్ళి శ్రీనగర్ సెంటర్లో అప్పుడు చాలా భయంకర టెర్రరిజం ఉండేదంట, నాకు కరెక్ట్ గుర్తులేదు. అవును సార్. జెండా ఎగరేసి వచ్చారు ధైర్యవంతులు వాళ్ళు, ముండి మనుషులు. అలాగే యోగి ఆదిత్యనాథ్ నాకు చాలా ఎక్సెప్షనల్ ఇష్టం, వాళ్ళు చాలా గ్రేట్ పీపుల్. అలాగా వాళ్ళకి ఎంత మొండితనం ఉందో రాష్ట్ర స్థాయిలో కళ్యాణ్ బాబు అంత మొండితనం ఉంది. ఓకే, అక్కడ షింక్ అయింది వాళ్ళకి. అక్కడ అరే ఈ కుర్రోడు నాలాగా ఆలోచిస్తాడు, నేను దేశ లెవెల్లో ఆలోచిస్తే ఈ అబ్బాయి స్టేట్ లెవెల్ వరకు, ఈ అబ్బాయికి స్టేట్ మీద నాకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో తన రాష్ట్రం ఎంత ప్రేమ ఉందనేది ఆయనకు అర్థమైంది. అలాగే కళ్యాణ్ బాబుకి అంత దేశాన్ని ప్రేమించేవాడు, నేను కూడా ఆయనలాగే కదా దేశాన్ని ఇంత ఇష్టపడతాడు. సో ఆ విధమైనటువంటి సూపర్ పేట్రియాటిజం వాళ్ళిద్దరిని ఒక అవగాహనకు వచ్చింది.